రోజు రోజుకు బుల్లితెర ప్రోగ్రామ్స్ హవా పెరిగిపోతూనే ఉంది. సినిమా హీరోలు హీరోయిన్లు సైతం బుల్లితెరపైన సందడి చేస్తూ ప్రేక్షకులని ఇంట్లోనే కూర్చోబెట్టి వినోదం పంచుతున్నారు. ఒకప్పుడు పెద్ద పెద్ద స్టార్ హీరోయిన్లు సైతం ఇప్పుడు బుల్లితెరకు సంబంధించిన జడ్జిలుగా వ్యవహరిస్తూ అందరినీ ఆకర్షిస్తున్నారు. ఇక పెద్ద స్టార్ హీరోయిన్ ఎంజే గారు ఎన్టీఆర్ కూడా ఎవరు నీలో ఓ కోటీశ్వరుడు అంటూ బుల్లితెరలోకి మళ్ళీ తెరంగేటం చేసేస్తున్నారు. ఇక విషయంలోకి వచ్చినట్టు అయితే బుల్లితెరపై ప్రసారం అవుతున్న డ్రామా జూనియర్స్ కార్యక్రమానికి గెస్ట్ గా హాజరైంది కొణిదల ఆద్య. అదేనండి మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ముద్దుల కూతురు. మదర్స్ డే సందర్భంగా ఈ స్పెషల్ ఎపిసోడ్ ప్రసారం కానుంది. ఈ నేపథ్యంలో తాజాగా దీనికి సంబంధించిన ఒక ప్రోమోను రిలీజ్ చేశారు. ఆదికు యాంకర్ రవి గ్రాండ్ వెల్కమ్ చెప్పగా కూతురు అలా ఎంట్రీ ఇవ్వడం చూసి జడ్జి సీట్ నుంచి లేచి వచ్చి ఆద్యకు స్వీట్ హగ్ ఇచ్చింది రేణుదేశాయ్. ఇందులో ఆద్య చాలా అద్భుతంగా తన ఒక స్పీచ్ నేర్చింది. వరల్డ్ లోని మా అమ్మ బెస్ట్ మామ్ అంటూ తన తల్లికి ఊహించని గిఫ్ట్ ఇచ్చింది. దాంతో ఉబ్బి తబ్బిబ్బైపోయిన రేణుదేశాయ్ స్టేజ్ మీదే తన కూతురును ఎంతగానో దగ్గరికి తీసుకుని ప్రేమను పంచింది. ఇక ఆ తర్వాతే అసలు విషయం వచ్చింది. జరిగిన విషయం ఏంటంటే అక్కడ ఆల్రెడీ ఆ షోకు జడ్జి గా వ్యవహరిస్తున్న సింగర్ సునీత అలాగే పవర్ స్టార్ కూతురు ఆద్య ఇద్దరు కలిసి ఒక చక్కని పాట కూడా పాడారు. ఆ తర్వాత యాంకర్ రవి మధ్యలో దూరి నా గురించి నేనే ఇంట్రొడక్షన్ ఇచ్చుకుంటాను, నా పేరు రవి, నేను ఇక్కడ హోస్ట్ ను అని చెప్పాడు. వెంటనే సింగర్ సునీత కలగజేసుకుని రవి మీ అమ్మను అక్క అని పిలుస్తాడు కాబట్టి నువ్వు రవిని మామ అని పిలువు అని చెప్పింది. దీంతో వెంటనే రియాక్ట్ అయిన ఆద్య మామకు బదులు రవి తాత అంటూ రవిపై కౌంటర్ వేసింది. దీంతో రవితో పాటుగా రేణుదేశాయ్ సునీత అందరూ కూడా షాక్ అయిపోయారు. అయితే ఫ్యాన్స్ మాత్రం ఎంతైనా మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూతురు కాబట్టి ఆ మాత్రం ఉండాలి అంటూ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. మరి ఈ వీడియో గురించి మీరేమంటారు అనేది కామెంట్ సెక్షన్లో మాకు తెలియజేయండి.